పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో 1200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి వారం అద్భుతమైన బస్సులను ఓవరాల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో ఈ సినిమాకు పోటీగా 4 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ సినిమా థియేటర్స్ కౌంట్ తగ్గింది. కొత్త సినిమాలు ఏవి వకీల్ సాబ్ కు పోటీనివ్వవు, కానీ ఇలా థియేటర్స్ ఎక్కువగా ఉంటే అన్ని చోట్ల రెంట్స్ కట్టే డబ్బులు రాకపోతే షేర్ తగ్గుతుంది. అందువలన థియేటర్స్ ను తగ్గిస్తూ ఉంటారు. ఇప్పుడు రెండో వారం మొత్తం మీద సినిమా ఎంతవరకు థియేటర్స్ ను హోల్డ్ చేసిందనేది గమనిస్తే సినిమా నైజాం లో 227 థియేటర్స్ ను హోల్డ్ చేసింది. ఇక సీడెడ్ లో 115 వరకు థియేటర్స్ లో సెకండ్ వీక్ ను కొనసాగిస్తున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రాలో 310 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం మీద 650 పైగా థియేటర్స్ లో ఈ సినిమా సెకండ్ వీక్ ను కొనసాగిస్తుండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సినిమా సెకండ్ వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారగా ఏమాత్రం హోల్డ్ చేసిన సినిమా సంచలనాలను మరింతగా సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా రెండో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.